హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కొన్ని ఫ్రిజ్ ఆర్గనైజింగ్ టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను నా ఫ్రిజ్లో ఎలాంటి ఆర్గనైజింగ్ టిప్స్ని ఫాలో అవుతూ అన్నీ కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ప్రాపర్గా మనం ఆర్గనైజ్ చేసుకుంటే చిన్న ఫ్రిజ్లో కూడా పెద్ద ఫ్రిజ్లో పట్టే అన్ని వస్తువుల్ని ఐటమ్స్ని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను నా ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఉన్న స్పేస్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూసేయండి. టిప్ నెంబర్ 1, ఫ్రిడ్జ్లో మనం ఐటమ్స్ స్టోర్ చేసేటప్పుడు డైరెక్ట్గా గ్లాస్ మీద పెట్టి స్టోర్ చేసే కన్నా కూడా ట్రాన్స్పరెంట్ షీట్స్ యూజ్ చేయడం చాలా మంచిది. డార్క్ షేడ్లో ఉండే లైనర్స్ కానీ లేదా బ్లాక్ చేసే లైనర్స్ కానీ యూజ్ చేయకుండా ఇలా ట్రాన్స్పరెంట్ షీట్స్ యూజ్ చేయడం వల్ల ఫ్రిడ్జ్ అనేది స్పేషియస్గా కనిపిస్తుంది. అండ్ అలాగే పైన వేసిన షీట్ బ్లాక్ చేయకుండా కింద ర్యాక్లో ఉండే ఐటమ్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇలా లైనర్స్ వేయటం వల్ల ఫుడ్ స్టోర్ చేసుకునే బాక్సెస్ని లోపల పెట్టి బయట తీసేటప్పుడు గ్లాస్ మీద స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. ఫుడ్ అనేది స్పిల్ అయినా, గ్లాస్ మీద డైరెక్ట్గా పడి డ్రై అయిపోయినా అది క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది. మాటి మాటికి గ్లాస్ అనేది బయటికి తీసి క్లీన్ చేసుకోవడం కష్టతరం కాబట్టి అదే ఆ ఫుడ్ అనేది ఇలా ప్లాస్టిక్ షీట్ మీద కనుక స్పిల్ అయితే దాన్ని ఈజీగా మనం బయటికి తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈజీగా వైప్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రూట్ బాస్కెట్లో కానీ లేదా వెజిటబుల్ బాస్కెట్లో కానీ ఇలా ఒక లైనర్ని పరచుకోండి. ఇక్కడ మీరు ట్రాన్స్పరెంట్ లైనరే వేయాల్సిన అవసరం లేదండి. ఇది క్లీనింగ్ పర్పస్ కోసం మాత్రమే కాబట్టి ఎటువంటి షీట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఫ్రిడ్జ్లో మనం ఐటమ్స్ పెట్టుకునేటప్పుడు అవి ఆర్గనైజ్డ్గా ఉండాలి. తక్కువ స్పేస్లో ఎక్కువ ఐటమ్స్ పట్టాలి అంటే ఆర్గనైజింగ్ బాక్సెస్ ఆర్ మ్యాండేటరీ. అవి ఇంట్లో ఉన్నవైనా లేదా బయట నుంచి కొని తెచ్చినవైనా యూనిఫామ్గా ఉండేటట్టుగా చూసుకోండి. అంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే సీత్రూ బాక్సెస్ అయితే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బాక్స్లో మనం ఏ ఐటమ్ అయితే పెట్టామో అది మనకి కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తూ ఉన్నప్పుడే దాన్ని మనం ఎప్పుడు యూటిలైజ్ చేసుకోగలం అనేది తెలుస్తుంది. అలా కాకుండా క్లోజ్డ్ బాక్సెస్లో కనుక మనం ఫుడ్ స్టోర్ చేసుకుంటే అందులో ఏ వస్తువు ఉన్నదని మనం మర్చిపోతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఫుడ్ అనేది చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే బాక్సెస్ని యూజ్ చేయండి. ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్డ్గా ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి నేను కొన్ని రకాల ఆర్గనైజింగ్ బాక్సెస్ని ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసి తెచ్చుకున్నాను. మీలో ఎవరికైనా ఈ ఆర్గనైజింగ్ బాక్సెస్ ఇంట్రెస్టెడ్గా ఉండి యూజ్ అవుతాయి అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తానండి. లింక్ ద్వారా వెళ్ళి ఆ ఐటమ్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే ఆర్గనైజింగ్ బాక్సెస్ వచ్చాక, ఆర్గనైజింగ్ బాక్సెస్ లేక ముందు డిఫరెన్షియేషన్ అనేది క్లియర్గా తెలిసిందండి. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో ఎక్కువ ఐటమ్స్ని, ఎక్కువ ఫుడ్ని స్టోర్ చేయగలుగుతున్నాను ఇన్ ఏ ఆర్గనైజింగ్ వే. అంతేకాదు ఇలా యూనిఫామ్గా ఉండే ఆర్గనైజింగ్ బాక్సెస్ని యూజ్ చేయడం వల్ల మన ఫ్రిడ్జ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మన ఫ్రిడ్జ్లో ఉండే స్టోరేజ్ని బట్టి, స్పేస్ని బట్టి, మనం స్టోర్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ని బట్టి ఆర్గనైజింగ్ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కొన్ని మల్టీపర్పస్ ఆర్గనైజింగ్ బాక్సెస్ని చూపిస్తాను. ఇటువంటి లాంగ్ బాక్సెస్ అనేవి పచ్చిమిర్చి కానీ లేదా ఆకుకూరలు కానీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే మీట్ని కూడా ఈ బాక్సెస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే లైనర్ వల్ల ఇందులో ఉండే మాయిశ్చర్ అనేది అడుక్కి వెళ్ళిపోయి వెజిటబుల్స్, మనం పెట్టే వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కుళ్ళిపోకుండా చేస్తాయన్నమాట. నెక్స్ట్, 4-in-1 మల్టీపర్పస్ బాక్స్ అండి ఇది. ఇందులో 3 పార్టీషన్స్ సపరేట్గా వస్తాయన్నమాట. ఈ బాక్సెస్ని నేను వెజిటబుల్ బాస్కెట్లో వెజిటబుల్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాను. అలాగే ఈ ఓవరాల్ టోటల్ బాక్స్ ఏదైతే ఉందో ఇందులోకి నేను ఫ్లోర్ ప్యాకెట్స్ని పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఈ ప్యాక్స్కి ఇండివిజువల్గా సపరేట్గా జిప్ లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బాక్స్తో పాటు లిడ్ కూడా వస్తుంది కాబట్టి దాంతో మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ అంతేకాదు ఇలా ఫ్లోర్ ప్యాకెట్స్ని ఈ ఆర్గనైజింగ్ బాక్సెస్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల మనం వంట చేసేటప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిండి కావాలి అంటే ఈ బాక్స్ని బయటికి తీసి ప్యాకెట్ మొత్తాన్ని కూడా బయటకు తీసే పని లేకుండా స్పూన్తోనో లేదంటే ఏదైనా బౌల్తోనో ఎంత పిండి కావాలో అంత పిండి ఈజీగా తీసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, వెజిటబుల్ బాస్కెట్స్లో వెజిటబుల్స్ని స్టోర్ చేసేటప్పుడు అడ్డంగా ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇలా నిలువుగా అన్ని వెజిటబుల్స్ కూడా కనిపించే విధంగా పెట్టుకోండి. ఇలా ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల ఏ రోజు ఏ కూరగాయలతో కూర చేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది. అండ్ అలాగే వెజిటబుల్స్ అడుక్కి వెళ్ళిపోయి చెడిపోయే ఛాన్స్ ఉండదు కాబట్టి అన్నిటినీ వేస్ట్ కాకుండా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లేబులింగ్ కూడా చేసుకోవచ్చు అండి. వారానికి ఒక్కసారి మీరు కూరగాయలు తెచ్చుకునే పని అయితే ఆ వీక్లో ఏ రోజు ఏ కూరగాయలతో కూర చేసుకోవాలో ఆ బాక్స్ మీద కానీ కవర్ మీద కానీ లేబులింగ్ చేసేసుకుంటే నెక్స్ట్ డే మనం ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా క్విక్గా ఆ వెజిటబుల్ని తీసుకుని కర్రీ చేసేసుకోవచ్చు.
టిప్ నెంబర్ 4 వెజిటబుల్ బాస్కెట్లో కానీ లేదా ఫ్రూట్ బాస్కెట్లో కానీ వెజిటబుల్స్ని ఫ్రూట్స్ని సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి మీ ఫ్రిడ్జ్లో వెజిటబుల్ బాస్కెట్లో పట్టే విధంగా ఇలా రెండు ఆర్గనైజింగ్ బాస్కెట్స్ని అరేంజ్ చేసుకోండి. ఒక బాస్కెట్లో ఫ్రూట్స్ని ఒక బాస్కెట్లో వెజిటబుల్స్ని అరేంజ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిక్స్ అయిపోకుండా ఉంటాయి, చూడటానికి బాగుంటుంది, యూజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. టిప్ నెంబర్ 5 ఇలా ఓపెన్ చేసిన మసాలా ప్యాకెట్స్ కానీ చిన్న చిన్న బాక్సెస్ కానీ మనం ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి ప్యాకెట్స్ని ఒక చోట పెట్టడం వల్ల తీసేటప్పుడు పెట్టేటప్పుడు పడిపోతూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఇలా లాంగ్గా ఓపెన్గా ఉండే ఆర్గనైజింగ్ బాస్కెట్స్ని యూజ్ చేయండి. వీటిని ఇలా ఓపెన్ చేసిన ప్యాకెట్స్ పెట్టుకోవడానికి మాత్రమే కాదు, ఇలా గ్లాస్ జార్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అక్కడక్కడ పెట్టేసే ఎక్స్ట్రా జార్స్ని కానీ బాక్సెస్ని కానీ ఇలా ఆర్గనైజింగ్ ట్రేలో పెట్టేసుకుంటే స్పేస్ కూడా సేవ్ అవుతుంది. టిప్ నెంబర్ 6 ఓపెన్ చేసిన ప్యాకెట్స్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా ఆర్గనైజింగ్ బాస్కెట్లో కనుక పెట్టుకుంటే స్పేస్ సేవ్ అవుతుంది, లుక్ కూడా నీట్గా కనిపిస్తుంది. టిప్ నెంబర్ 7 మనం బయట నుంచి కొని తెచ్చుకునే గాజు సీసాలు ఉంటాయి కదండీ, కాఫీ జార్స్ కానీ లేదా పికెల్ జార్స్ కానీ, వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా యూనిఫామ్గా ఉండే జార్స్ అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని అందులో మనం బయట పెడితే పాడైపోయే గ్రాసరీస్ని స్టోర్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. టిప్ నెంబర్ 8 నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ కోసం లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేయడానికి హడావిడి లేకుండా ముందు రోజు నైటే మనం ఏ కూరగాయతో అయితే కూర చేయాలనుకుంటున్నామో ఆ కూరగాయల్ని వెజిటబుల్స్ని చాప్ చేసేసుకుని ఇలా సీత్రూ గ్లాస్ జార్స్లో కనుక స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మనకి వంట చేయటం అనేది త్వరగా అయిపోతుంది. టిప్ నెంబర్ 9 ఇంట్లో ఇటువంటి స్టీల్ ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ బాక్సెస్ కనుక ఉంటే వీటిని వెజిటబుల్స్ స్టోర్ చేయడానికి కాకుండా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని స్టోర్ చేయడానికి యూజ్ చేయండి. ఇలా వెజిటబుల్ స్టోరింగ్కి అలాగే లెఫ్ట్ ఓవర్ ఫుడ్కి డిఫరెంట్ ఆర్గనైజింగ్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉండే బాక్స్ని ఈజీగా ఫైండ్అవుట్ చేయగలుగుతాము, అండ్ అలాగే అందులో ఉండే ఫుడ్ని త్వరగా యూజ్ చేసేయచ్చు. టిప్ నెంబర్ 10 పికిల్ జార్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో ఆ జార్ని పెట్టకుండా ఇలా అడుగున ఒక ట్రే పెట్టి ఆ ట్రేలో జార్స్ని పెట్టి స్టోర్ చేసుకోవటం వల్ల మనకి కావలసిన పికిల్ జార్స్ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పచ్చడిని సీసాలోంచి బయటికి తీసుకుని వేసుకునేటప్పుడు పచ్చళ్ళలోంచి నూనె కారి సీసాకి అంటుకుంటే తిరిగి మళ్ళీ ఆ జార్ని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఆయిల్ అనేది ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా ర్యాక్ మీద పడిపోకుండా ఉంటుంది. ఇలా ట్రేలో పెట్టి పెట్టుకోవటం వల్ల అంటుకున్నా ఆ ట్రేకే ఉంటుంది కాబట్టి ట్రేని ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి సీసాలు పెట్టిన ట్రే అనేది సపరేట్గా కొనాల్సిన పని లేదండి. ఇంతకుముందు ప్రీవియస్లీ ఒక టిప్లో వెజిటబుల్స్ని అలాగే ఫ్రూట్స్ని సపరేట్గా డిఫరెంట్ బాస్కెట్స్లో స్టోర్ చేసి ఆర్గనైజ్ చేశాను కదా, ఆ బాస్కెట్స్తో పాటు వచ్చిన ట్రేనే నేను ఇలా యూజ్ చేసుకున్నాను. టిప్ నెంబర్ 11 ఫ్రిడ్జ్లో మనం సాసెస్ కానీ స్పైసెస్ కానీ లేదా బేకింగ్ ఐటమ్స్ కానీ స్టోర్ చేసుకునేటప్పుడు అన్నిటినీ కూడా ఒకే ప్లేస్లో అరేంజ్ చేయకుండా ఇలా మీకు స్పేస్ కనుక ఉంటే సపరేట్ ర్యాక్స్లో ఆర్గనైజ్ చేసుకోండి. లేదంటే ఇండివిజువల్గా ఆర్గనైజింగ్ బాస్కెట్స్ తీసుకుని ఒక ఆర్గనైజింగ్ బాస్కెట్లో బేకింగ్ ఐటమ్స్, ఒక ఆర్గనైజింగ్ బాస్కెట్లో స్పైసెస్, ఒక ఆర్గనైజింగ్ బాస్కెట్లో సాసెస్, ఇలా సపరేట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే యాక్సెస్ చేసుకోవటం ఈజీ అవుతుంది. టిప్ నెంబర్ 12 ఫ్రిడ్జ్లో డైరీ ప్రోడక్ట్స్ స్టోర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా డీప్ ఫ్రీజర్కి దగ్గరలో ఉండే స్టోరేజ్ ప్లేస్లో స్టోర్ చేసుకోండి. అలా అయితే డైరీ ప్రోడక్ట్స్ త్వరగా పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 13 మనం ఇంట్లో వారానికో లేదా 10 రోజులకో ఎన్నైతే కూరగాయలు అవసరమో అన్ని మాత్రమే తెచ్చుకుని పెట్టుకోండి. అవసరానికి మించిన కూరగాయలు తెచ్చి పాడు చేసి పాడేసే బదులు మన అవసరానికి తగ్గట్టుగా వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చుకుని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఫుడ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 14 మనం ఇంట్లో వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ లేదా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఏదైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మూత లేకుండా అస్సలు పెట్టద్దు. అలా చేయటం వల్ల ఫ్రిడ్జ్లో బ్యాక్టీరియా ఫామ్ అయి ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టిప్ నెంబర్ 15 అవసరం లేని వస్తువులన్నింటినీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్ని ఓవర్లోడ్ చేయొద్దు. అలా చేయటం వల్ల ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ని బయటికి తీసుకోవడానికి ఎక్కువసేపు డోర్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది, అండ్ అలాగే బాక్సెస్ని బయటికి తీసేటప్పుడు ఒకదానికొకటి తగిలి కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఫ్రిడ్జ్ని ఓవర్లోడ్ చేయడం వల్ల కంప్రెసర్ అనేది త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. టిప్ నెంబర్ 16 ఫ్రిడ్జ్కి సైడ్లో ఎవరికైనా సరే ఇలా ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది, ఈ స్పేస్ని కూడా చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ని కానీ లేదంటే మ్యాగ్నెటిక్ హుక్స్ని కానీ స్టిక్ చేసి వాటికి లంచ్ బ్యాగ్స్నైనా లెటర్ హోల్డర్ హ్యాంగింగ్స్ అయినా లేదా మనం బయటికి బజార్కి వెళ్ళేటప్పుడు వేసుకునే చిన్న చిన్న పౌచెస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు.
వీక్లీ ప్లానర్స్ రాసుకోవడానికి మ్యాగ్నెటిక్ షీట్స్ అనేవి కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. వాటిని కూడా ఇక్కడ స్టిక్ చేసుకుని మన వీక్లీ ప్లాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవేనండి నేను ఇంట్లో నా ఫ్రిజ్ కోసం యూజ్ చేసే 16 ఇంపార్టెంట్ టిప్స్. మనం జాగ్రత్తగా ఈ టిప్స్ని ఫాలో అవుతూ మన ఫ్రిజ్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలా సంవత్సరాలు ఫ్రిజ్ త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఇంట్లో ఉండే ఫ్రిజ్ చిన్నదైనా పెద్దదైనా మనం మెయింటైన్ చేసే పద్ధతిని బట్టే ఫ్రిజ్ లైఫ్ టైం అనేది ఉంటుంది. సో ఈ చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తే ఫ్రిజ్ని ఎక్కువ రోజులు పాడైపోకుండా చూసుకోవచ్చు. మరి ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.